బ్రేకింగ్ న్యూస్. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ లో వంశీ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. వంశీ కోసం 3 ప్రత్యేక బృందాలు వెతుకుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే వంశీ అమెరికా వెళ్లారనే ప్రచారం సాగుతోంది. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వంశీ 71 నిందితుడిగా ఉన్నాడు. ఇప్పటికే ఈ కేసులో 18 మంది అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన వారిలో వంశీ ప్రధాన అనుచరులు మూల్పూరి ప్రభుకాంత్, నగేష్, డొక్కు వెంకన్నబాబు, నాగరాజు, డ్రైవర్ దుర్గారావు, కరీముల్లా, రెబ్బాణి సహా మరో 8 మంది ఉన్నారు. నూజివీడి సబ్ జైలుకు 15 మంది నిందితులను తరలించారు. వంశీ ప్రోద్బలంతోనే టీడీపీ ఆఫీస్పై దాడి జరిగిందనే ఆరోపణలున్నాయి. A71గా ఉన్న వంశీని కూడా పోలీసులు విచారించనున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుకు పోలీసులు అయితే రంగం సిద్ధం చేస్తున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వంశీని 71వ ముద్దాయిగా పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో 18 మందిని అరెస్ట్ చేశారు. దాడిలో వంశీ నేరుగా పాల్గొనకపోయినా ఎమ్మెల్యే హోదాలో ఆయన ప్రోద్బలంతోనే వైకాపా ముఖాలు విధ్వంసం సృష్టించాయనే ఆరోపణలున్నాయి. మొన్నటి వరకు వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉండడం, దాదాపుగా వంశీ సొంత మనుషులుగా చెలామణైన పోలీసులే కీలక స్థానాల్లో ఉండడంతో ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వంశీ అరాచకాలపై ప్రత్యేక దృష్టి సారించింది. టీడీపీ కార్యాలయంపై దాడికి కారకులపై చర్యలు చేపట్టాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు గత నెల 9న బాపులపాడు ఎంపీపీ నగేష్ సహా 15 మందిని, తర్వాత మరో 3 అరెస్ట్ చేశారు. మిగతా వారు పరారీలో ఉన్నారు. అయితే పోలీసులు వంశీ సహా పలువురు కీలక నిందితుల్ని వదిలేశారంటూ టీడీపీ శ్రేణుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. పైగా టీడీపీ పెద్దలు కూడా వంశీ గతంలో చేసిన వ్యాఖ్యలు, 4 ఏళ్లుగా పార్టీ శ్రేణుల్ని వేధించడం, నియోజకవర్గంలో యువగలం పాదయాత్ర సందర్భంగా అక్రమ కేసులు పెట్టించడాన్ని తీవ్రంగా తీసుకున్నారు. ఎస్, కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధమైంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీని 71వ ముద్దాయిగా పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో 18 మందిని అరెస్ట్ చేశారు. దాడిలో వంశీ నేరుగా పాల్గొనలేకపోయినా ఆయన ప్రోద్బలంతోనే ఇదంతా జరిగినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో వంశీ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. వంశీ కోసం 3 ప్రత్యేక బృందాలు వెతుకుతున్నాయి. ఇప్పటికే వంశీ అమెరికా వెళ్లారనే ప్రచారం సాగుతుంది. అయితే గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వంశీ 71వ నిందితుడిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో వంశీ అరెస్టుకు రంగం సిద్ధమవుతుంది. ఎస్, మా ప్రతినిధి రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు, వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతుంది? హైదరాబాద్లో ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన అరెస్టు తప్పదా? ఖచ్చితంగా, ఎందుకంటే గన్నవరం టీడీపీ ఆఫీస్ కు సంబంధించి దాడి కేసులో వంశీ A71గా ఉన్నారు. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికే 18 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ అయిన వారిలో వంశీ ప్రధాన అనుచరులు అయినటువంటి ప్రభుకాంత్, నగేష్, వెంకన్నబాబు, అలాగే నాగరాజు, డ్రైవర్ దుర్గారావు, ఇలాగ వీళ్ళు వంశీ ప్రధాన అనుచరులు చాలా మంది ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి వంశీ ఏదైతే గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడిలో వంశీ అప్పట్లో గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వంశీ నేరుగా పాల్గొనకపోయినా ఆయన అనుచరులు కూడా ఉన్నారు, అలాగనే ఆయన ప్రోద్బలంతోనే ఈ ఘటన జరిగిందని పోలీసులు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే అసలు దాడికి సంబంధించి ఏం జరిగిందనేది తెలుసుకునేందుకు వంశీ కోసం ప్రత్యేకంగా పోలీసు బృందాలు కూడా గాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ కూడా ప్రత్యేక బృందాలు హైదరాబాద్ కూడా వెళ్ళాయి. మొత్తం 3 టీమ్స్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కోసం కూడా గాలింపులు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే వంశీ అమెరికా వెళ్లారని ఒక ప్రచారం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆ వంశీ కోసం పోలీసులు ప్రత్యేకంగా 3 బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరూ ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. వంశీ ఎక్కడున్నాడు అనే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. వంశీ కోసం గాలింపులు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగిన సమయం అయితే చాలా ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. అయితే అప్పట్లో ఆయన ఎమ్మెల్యేగా ఉండటం, అలాగే ఆయన ప్రోద్బలంతోనే దాడి జరిగిందని పోలీసులకి ఉన్నటువంటి సమాచారం. ఎందుకంటే ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి ఏదైతే వల్లభనేని వంశీ అనుచరులు ఉన్నారో, సో వాళ్ళని విచారించిన సమయంలో ఈ కేసుకు సంబంధించి వల్లభనేని వంశీనే కీలక సూత్రధారిగా పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఈ వల్లభనేని వంశీ అనుచరులందరూ కూడా
ఆ నూజివీడు సబ్జీలకు కూడా 15 మందిని తరలించినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో వంశీని విచారించినట్లయితే పూర్తి స్థాయిలో అసలు టీడీపీ కార్యాలయం మీద దాడికి సంబంధించి ఎవరు సూత్రధారి, ఎవరు ఏం చేశారు, ఎవరు చెప్పారు అనేదైతే మాత్రం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే వంశీ కోసం కూడా పోలీసులు చాలా సీరియస్ గా గాలింపులు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వంశీ అరెస్ట్ కు కూడా ఆ పోలీసులు రెడీ అయ్యారు. అయితే ఇప్పుడు వంశీ ఎక్కడున్నాడనే దాని మీదనే పోలీసులు పూర్తి స్థాయిలో గాలింపులు చేస్తున్నారు. వంశీ అమెరికా వెళ్లారని ఒక సమాచారం ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్ లో ఉండొచ్చు అన్న ఒక అనుమానం కూడా పోలీసుల్లో ఉంది. సో ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ వెళ్లారు, అక్కడ వంశీ కోసం గాలింపులు కొనసాగిస్తున్నారు. అలాగనే వంశీ హైదరాబాద్, వంశీ అమెరికా వెళ్లారని ఒక ప్రచారం ఉన్న నేపథ్యంలో అసలు వంశీ ఈ హైదరాబాద్ లో ఉన్నారా లేకపోతే అమెరికా వెళ్లారనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆ పోలీసులు విచారిస్తున్న ఒక బృందం ఆ పూర్తిగా ఏదైతే వంశీ పాస్పోర్ట్ కు సంబంధించి చూసుకున్నట్లయితే ఆయన ఎక్కడికి వెళ్లారు, అమెరికా వెళ్లారా లేదా అనే దాన్ని కూడా ఒక రకంగా నిర్ధారించుకునే అవకాశం ఉంది. అలాగనే లేదు అనుకున్నట్లయితే హైదరాబాద్ లో ఎక్కడున్నాడు అనే దాని మీద ఇప్పటికే టెక్నికల్ గా ఎక్కడ సెల్ ఫోన్ కావచ్చు మిగతా వాటి ఆధారంగా వంశీ ఎక్కడ ఉన్నాడు అనే దాని మీద కూడా ఇప్పటికే విచారణ చేస్తున్నారు. ఆయన వంశీ కనిపించినట్లయితే వెంటనే అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసులు సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది.